ఆరు నెలలు కత్తి సాధన చేసి కర్ర సాధన చేసి మూలనకొచ్చిన ముసలమ్మ మీద యుద్ధం చేశాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు యూరోప్ యూనియన్ మూడేళ్ల తర్వాతన చైనా వ్యాక్సిన్స్ వేస్ట్ అన్నటువంటిది అధికారికంగా చెప్తోంది. ఇంతకుముందు ఏమైంది, నిద్రపోయారా? ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి చైనా వ్యాక్సిన్స్ని తీసుకొచ్చి ప్రపంచమంతా రుద్దిన రోజు నిద్రపోయారా వీళ్ళు? ప్రపంచ దేశాలన్నింటిలో అమ్ముకుంది చైనా, ఆఫ్రికా ఖండానికి అమ్ముకుంది, ఉచితంగా కూడా ఇచ్చింది చైనా. ఐక్యరాజ్య సమితి ఇచ్చే ఉచితానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్లో చైనా కూడా ఉన్నాయి. అవి వాడిన చోట అన్ని చోట్ల కూడా కరోనా విజృంభణే జరుగుతుంది అన్నటువంటి విషయం తాజాగా తేలింది. జర్మనీ తాజాగా అలాంటి వ్యాక్సిన్స్ని రిటర్న్ చేసింది చైనాకి. దాదాపు 1500 ఇట్లాగా పేదల కోసం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి వ్యాక్సిన్స్ పనిచేయవని చెప్పేసి వెనక్కి పంపించింది. సౌత్ కొరియా క్వారంటైన్లో ఉంచుతోంది ఇప్పుడు చైనా వాళ్ళని, హోటల్స్లో ఉంచి అక్కడ పూర్తయిన తర్వాతనే పంపిస్తామంటోంది. కొంతమంది చైనా వాళ్ళు ఎదురు తిరుగుతుంటే వాళ్ళని జైళ్లలో కూడా పెడుతోంది సౌత్ కొరియా అయితే కనుక. ఆ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చైనాకి సంబంధించినటువంటి బ్రహ్మాండం క్రమంగా బద్దలవుతోంది. చైనా వైరస్ 3 సంవత్సరాల్లో మిలియన్ల కొద్ది ఇప్పుడు వస్తున్నటువంటి పేషెంట్స్ని చూసిన తర్వాత మళ్ళీ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయడానికి చైనా ఆడుతున్నటువంటి జోదమా. ఎందుకంటే తీవ్రమైనటువంటి అనారోగ్య లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వివిధ దేశాలకు వెళ్తున్నారు. ఆల్రెడీ ప్రపంచమంతా తగ్గిపోయి దారికి వచ్చాక ఈ కొత్త వేరియంట్, చైనాలో పుట్టిన వేరియంట్ ఉన్న వాళ్ళు ప్రపంచానికి వెళ్తున్నారు. చైనా ఏమంటుంది, వాళ్ళని ఎట్లా ఆపుతారు, ఈ దుర్మార్గం అంటుంది. ఇదివరకు ప్రపంచంలో వ్యాక్సిన్ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ కరోనా కారణంగా ప్రాబ్లం అయినప్పుడు చైనా ఒక్కని కూడా లోపలికి రానిలా, వాడు మాత్రం అందులోనే పంపిస్తాడంటే ప్రపంచమంతా రానియాలట. అంటే ఏంటి, మరొకసారి ప్రపంచాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మా వాళ్ళని ఎందుకు రానిరని చెప్పి వాళ్ళని ఈ దేశాల్లోకి రానిస్తే మళ్ళీ వ్యాక్సిన్ ప్రపంచం రోగాలని ప్రపంచమంతా వ్యాప్తి చేసి మరొకసారి కరోనా బారిని తీసుకెళ్లేందుకు కుట్ర పన్నుతోందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.